ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ డాక్టర్ రమాదేవి గారు. ఈ డెల్టా వేరియంట్ కు ఒమైక్రాన్ మధ్య తేడా ఏంటి? ఎంత ఒక రకమైన భయానకమైన వాతావరణం ఏర్పడింది, మన అతి వేగంగా వ్యాపిస్తుంది. ఒమైక్రాన్ ప్రమాదకరమా, డెల్టా వేరియంట్ ప్రమాదకరమా, రెండింటితో కంపేర్ చేస్తే ఇప్పుడున్న వ్యాక్సిన్ ఏవైతే కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఒమైక్రాన్ కి పని చేయవు అనే పుకార్లు నడుస్తున్నాయి. కాబట్టి ఇందులో మార్పు వచ్చింది కాబట్టి ఇది పనిచేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బూస్టర్ డోసులు ఉపయోగపడతాయా ఒమైక్రాన్ తగ్గించడానికి? దీనిపైన మీ కామెంట్. దీని మీద క్రిటిసిజం ఏంటంటే చాలా దేశాల్లో ఇంకా చిన్నపిల్లల మీద బాగా ఎక్కువ ఉంటది, చిన్నపిల్లలకు ప్రమాదం అనే వార్తలు వినిపిస్తుంది. వాస్తవమేనా? లాక్డౌన్ పెట్టే అవకాశం ఉంటదా డాక్టర్ గారు? స్లో చేస్తుంది తప్ప పూర్తిగా తగ్గించడం అనేది ఏమి ఉండదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్లాత్ మాస్కులు పనిచేయవు అనే కామెంట్ వినిపిస్తుంది, అది వాస్తవమేనా? ఆ డాక్టర్ గారు, ఏదో టాబ్లెట్ వచ్చిందా కదా, టాబ్లెట్ వేసేసుకుంటే క్యూర్ అయిపోతుంది అనేసి ఒక వార్తలు వస్తున్నాయి, వాస్తవమేనా అది? టాబ్లెట్ మార్కెట్లోకి వచ్చిందండి, అది మన దేశంలో కూడా అప్రూవ్ చేశారు.